మొగిలిగిద్ద కస్తూర్బా బాలికల పాఠశాలను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆకస్మిక తనిఖీ చేశారు। ఈ సందర్భంగా హాస్టల్లో కొరతగా ఉన్న సదుపాయాల గురించి విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని సమకూర్చుతానని విద్యార్థులకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు। పరిశీలిస్తున్నారు। వారు విద్యార్థులు చేసినటువంటి కృషిని అభినందిస్తూ జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు। పల్లవి రాణి దీనందిని శరణ్య నవ్య శ్రీవాణి సాయివంశీ బ్రహ్మాండంగా రైతును ఎడ్లను రైతు నాగల్ని వాళ్ళు చేసే విధానం రైతు 2018 ముందు ఎట్లున్నాడు పరిస్థితి, రైతు పరిస్థితి ఎంత ఇబ్బంది ఉన్నాడు। 2018 తర్వాత రైతు బంధు వచ్చిన తర్వాత రైతు బంధు వచ్చినప్పటి నుంచి ఎంత ఖుషిగా ఉన్నాడు। పెట్టుబడి టైంలో అసలు టైంలో పెట్టుబడి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉండి పంటలు పండించుకొని బాగుపడుతారని వాళ్ళు చిత్రలేఖనం మొత్తం చూపించారు। ఆ చిత్రలేఖనం చూస్తే ఆ ముక్కులు కానీ వాళ్ళు దించిన ఫోటోలు కానీ చూస్తే అప్పుడు ఎంత అర్థమైపోయింది వీళ్ళకి అన్ని విషయాలు తెలిసినాయని। దాంతోపాటు స్పీచ్లల్లా వాళ్ళు చేసే ఉపన్యాసాలల్లా ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఏ నాయకుడు ఊహించని విధంగా ఇంతవరకు నేల నుంచి ఏ నాయకుడు ఊహించలే రైతుల మీద। రైతే రాదన్నారు, రైతు బాగుంటేనే దేశం బాగుపడతారని చెప్పారు కానీ వాళ్ళు రైతులకు ఇటువంటి సాయం చేయలేదు। విద్యార్థులు ఇంత ఉన్నతమైన విధంగా ఎందుకంటే మేము ఎప్పుడు ఊహించలేము మేము। ఒక విద్యార్థులు ఇంత రైతు బంధు మీద ఇంత అవగాహన ఉండదా, ఇంత పరిజ్ఞానం ఉండదా అనుకున్నాం కానీ